సో ఫ్రెండ్స్ ఇందులో ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి మీకు స్టోరేజ్ గురించి. సో మీ ఫ్రెండ్ మీకు వాట్సాప్ వీడియోస్ ఫోటోస్ పిడిఎఫ్ ఫైల్స్ ఏ పడితే సెండ్ చేస్తుంటారు. సో ఇది సెండ్ చేయడం వల్ల ఏంటంటే మీ వాట్సాప్ ద్వారా మీకు స్టోరేజ్ అనేది మీ ఫోన్లో మెమరీ ఫుల్ అయిపోతుంటుంది. సో ఇట్లా మీ వాట్సాప్ అనేది మీకు ఎవ్రీ కాంటాక్ట్ అంటే ఒక్కొక్కరు ఎంత సెండ్ చేస్తున్నారు మీకు వాట్సాప్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ, సో వాళ్ళ ద్వారా మీ ఫోన్ స్టోరేజ్ ఎంత కన్జ్యూమ్ అవుతుందో తెలుసుకోవాలంటే అండి, ఇక్కడ వాట్సాప్లో మీకు త్రీ డాట్స్ క్లిక్ చేయండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీకు డేటా అనేది స్టోరేజ్ యూసేజ్ కనిపిస్తాయి కదా, దాని మీద క్లిక్ చేసి సో ఇక్కడ స్టోరేజ్ యూసేజ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు ఎవడైతే మీ ఫ్రెండ్ మీకు వాట్సాప్ వీడియోస్ ఇమేజెస్ సెండ్ చేస్తున్నాడో వాళ్ళ ద్వారా మీ మెమరీ ఎంత కన్జ్యూమ్ అవుతుందో తెలుసుకోవచ్చు. సో ఈచ్ కాంటాక్ట్ ఎవరెవరు ఎంత సెండ్ చేశారు వాళ్ళ ద్వారా మీకు ఎంత రిసీవ్ చేసుకున్న మాత్రమే ఫ్రెండ్స్ మీరు సెండ్ చేసినవి కాదు. సో వాళ్ళు మీకు పంపించిన ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు మీ స్టోరేజ్ ఎంత ఆక్యుపై చేస్తుందంటే స్పెసిఫిక్గా ఈ విధంగా తెలుసుకోవచ్చు. అట్లాగే మీ నెట్వర్క్ యూసేజ్ అంటే నేను వాట్సాప్ అయితే బేసిక్గా పోయి నాకు డైలీ 1.5 GB నేనైతే యూట్యూబ్ వాడలేదు ఫేస్బుక్ వాడలేదు, కానీ నా డేటా మాత్రం నేను వాట్సాప్ మాత్రం కొద్దిగా ఎక్కువ యూజ్ చేస్తాను, కానీ ఫేస్బుక్ కానీ నా డేటా డైలీ డేటా మాత్రం అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఎలా అయిపోతుంది. సో అసలు వాట్సాప్ నా డేటాని ఎంత కన్జ్యూమ్ చేస్తున్నది డైలీ అని తెలుసుకోవాలనుకుంటే మీకు నెట్వర్క్ యూసేజ్ అని ఉంటుంది భయ. సో నెట్వర్క్ యూసేజ్ డేటా స్టోరేజ్ నెట్వర్క్ యూసేజ్లోకి వెళ్ళండి. సో అక్కడ మీకు టోటల్ చూపిస్తుంది. సో మీ వాట్సాప్ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి మీరు ఎంత యూస్ చేస్తారు టోటల్ సెండింగ్ కావచ్చు రిసీవ్ కావచ్చు టోటల్ యూసేజ్ 1.7 GB ఉన్నది నాకైతే. సో నేను సెండ్ చేసిన వచ్చేసరికి చాలా తక్కువ ఉండదు 26.7 MB, రిసీవ్ చేసుకున్న ఫైల్స్ మాత్రం 1.6 GB. అట్లా ఈ విధంగా అయితే మీకు నెట్వర్క్ అయితే కన్జ్యూమ్ అవుతుంది. సో కాల్స్ అయితే కన్జ్యూమ్ అయ్యాయి, మీరు అవుట్ గోయింగ్ అవచ్చు ఇన్కమింగ్ అవచ్చు మీడియా అవుట్ గోయింగ్ ఇన్కమింగ్, అట్లాగే వాట్సాప్ స్టేటస్ బయ ముఖ్యంగా. సో మీరు స్టేటస్ సెండ్ చేసిన ఎంత మీ అట్లాగే వాళ్ళు సెండ్ చేస్తారు కదా మీ ఫ్రెండ్స్ వాట్సాప్ స్టేటస్ అప్డేట్ చేస్తారు కదా అప్పుడు మీరు చూస్తారు కదా. సో అలా చూడడం వల్ల మీ MB అనేది ఎంత లాస్ అయింది మీ స్టోరేజ్ అదే మీ డేటా అనేది ఎంత కన్జ్యూమ్ అయిందో మీరు ఈ ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ గురించి మాట్లాడుకుంటే భయ్య మనం వాట్సాప్ స్టేటస్ గురించి. సో స్టేటస్లో మీకు మనం వాట్సాప్ స్టేటస్ అయితే డైలీ అయితే అప్డేట్ చేస్తుంటాం. సో అప్డేట్ చేసినప్పుడు మనం క్లిక్ చేస్తాం కొద్దిసేపు తర్వాత మన స్టేటస్ని ఎంతమంది చూశారు అని. సో అట్లాగే మీ ఫ్రెండ్ పెట్టిన స్టేటస్ మీరు చూస్తుంటారు. చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎవరెవరు నా స్టేటస్ చూసారని మీ ఫ్రెండ్ చెక్ చేసుకున్నప్పుడు మీ మొబైల్ నెంబరు లేదా మీ పేరు కూడా కనపడుతుంది. సో అట్లాగే వాళ్ళ మీ ఫ్రెండ్ స్టేటస్ మీరు చూశారు బట్ వాళ్ళకి మీరు చూసినట్టు తెలియకూడదు. అంటే ఇక్కడ వాట్సాప్లో స్టేటస్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్నది కదా. సో ఇక్కడ ఎవరిదైతే మీరు వాట్సాప్ స్టేటస్ చూసినా కానీ వాళ్ళకి మీరు చూసినట్టు తెలియకూడదు అనుకున్నారు వాళ్ళు దాని మీద క్లిక్ చేయండి. సో స్టేటస్లో వాళ్ళని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మ్యూట్ అనే ఆప్షన్ వస్తుంది, మ్యూట్లో పెడితే సో వాళ్ళ వాట్సాప్ స్టేటస్ అప్డేట్స్ అయితే మీరు చూడొచ్చు కానీ మీరు చూసినట్టు వాళ్ళకి తెలియదు ఈ విధంగా చేయడం వల్ల. సో నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు గ్రూప్స్ గురించి భయ. సో గ్రూప్స్లో మీరు ఒక మెసేజ్ సెండ్ చేస్తారు. సో పర్సనల్గా సెండ్ చేస్తే డబుల్ టిక్ మార్క్ పడుతుంది. సో మనం సెండ్ చేసిన మెసేజ్ అనేది వాళ్ళు చూసారని తెలుస్తుంది. బట్ మీరు ఒక గ్రూప్లో మెసేజ్ టైప్ చేసినప్పుడు ఆ గ్రూప్లో మీ మెసేజ్ని ఎంతమంది చూశారు అని తెలుసుకోవాలంటే మీరు సెండ్ చేసిన మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తాయి, త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇన్ఫో అని ఉంటుంది. సో ఇన్ఫో మీదకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా చూపిస్తారు భయ మీ వాట్సాప్ మీరు గ్రూప్లో సెండ్ చేసిన మెసేజ్ని ఎంతమంది చూశారు స్టెప్ బై స్టెప్ తెలుసుకోవచ్చు. సో ఎంతమంది చూసారనేది మీకు క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు ఈ విధంగా. సో నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు గ్రూప్ గురించే భయ. గ్రూప్స్లో మీ ఫ్రెండ్ ఒక గ్రూప్లో మీ ఫ్రెండ్ మిమ్మల్ని యాడ్ చేసి ఉంటాడు. సో మీరు ఆ గ్రూప్స్లో కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు గ్రూప్స్లో. సో మీరు తెలియని వాళ్ళతో ప్రైవేట్గా చాట్ చేయాలి. సో అప్పుడు ఎలా చాట్ చేస్తారు, సపరేట్గా మీరు గ్రూప్ ఇన్ఫోలో పోయేసి మొబైల్ నెంబర్ సేవ్ చేసుకుని ప్రైవేట్గా చాట్ చేస్తారు. చాలా టైం అనేది తీసుకుంటుంది, అట్లాగే మీకు స్టోరేజ్ కూడా తీసుకుంటుంది. సో అట్లా కాకుండా మీరు ఇన్స్టెంట్గా వాళ్ళకి రిప్లై ఇవ్వాలి. సో మీ వాళ్ళు గ్రూప్లో ఉన్న కాంటాక్ట్లో మీకు మీరు స్టోర్ మీ దగ్గర ఆ ఫోన్ నెంబర్ లేదు, ఆ గ్రూప్లో ఉన్న వ్యక్తికి మీరు ఇన్స్టెంట్గా మీరు రిప్లై ఇవ్వాలనుకుంటే సో ఎవరికైతే రిప్లై ఇవ్వాలనుకుంటున్నారో మీరు కాంటాక్ట్స్లో సేవ్ చేసుకున్న వాళ్ళని. సో వాళ్ళు దాని మీద క్లిక్ చేయండి గ్రూప్లో ఎవరికైతే ఇన్స్టెంట్గా రిప్లై అయ్యాలో. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు త్రీ డాట్స్ కనిపిస్తాయి, త్రీ డాట్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిప్లై ప్రైవేట్లీ అని ఉంటుంది కదా. సో రిప్లై ప్రైవేట్లీ కాబట్టి ఆటోమేటిక్గా ఇన్స్టెంట్గా మీరు ఏవైతే ప్రైవేట్గా సెండ్ చేయాలో మెసేజ్లు అనేవి సెండ్ చేసేవచ్చు అనమాట. సో ఈ విధంగా సెండ్ చేయడం వల్ల మీకు ఏంటంటే మీరైతే గ్రూప్లో ఉన్న వాళ్ళది కాంటాక్ట్ సేవ్ చేసుకొని సపరేట్గా సెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇన్స్టెంట్గా మీరైతే రిప్లై అవ్వచ్చు. ఇదైతే మంచి ట్రిక్, చాలా బెస్ట్గా యూజ్ఫుల్ అవుతుంది. సో మీరు ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ టిప్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీరు చాటింగ్ గురించి భయ. సో బేసిక్గా మనం చాట్ చేస్తుంటాం. సో చాట్ చేస్తున్నప్పుడు మనకి బోల్డ్ ఇటాలిక్ స్ట్రైక్లో చాట్ చేయాలనిపిస్తుంది కొన్నిసార్లు వెరైటీగా చాట్ చేయాలనుకున్నప్పుడు. సో ఇవన్నీ మీరు MS వర్డ్లో MS ఆఫీస్లో వాటిలో చూస్తుంటారు.
సో బోల్డ్ ఇటాలిక్ స్ట్రైక్ అటువంటి పదాలు. సో ఈ విధంగా మీరు వాట్సాప్ లో కూడా సెండ్ చేయొచ్చు మీరు ఎటువంటి అప్లికేషన్ లేకుండా. సో సింపుల్ గా మీరు ఎవరికైతే బోల్డ్ పంపించారో వాళ్ళ మెసేజ్ టైప్ చేస్తారు కదా, టైప్ చేసే ముందు ఇక్కడ మీకు స్టార్ సింబల్ ఉంటుంది. సో స్టార్ సింబల్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఏ మెసేజ్ అయితే వాళ్ళకి సెండ్ చేయాలనుకున్నారో అది ఎంటర్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని సెండ్ చేయాలనుకున్నా హాయ్ స్టార్ తర్వాత హాయ్ అని పెట్టి, సో ఇక్కడ మీకు మళ్ళీ స్టార్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అది బోల్డ్ లెక్క అవుతుంది చూసారా, సో బోల్డ్ లోకి వెళ్ళేది. సో అట్లాగే మీరు ఇటాలిక్, సో ఇటాలిక్ లో ఎలా సెండ్ చేయాలని నేను చెప్తాను. సో ఇక్కడ మీకు హైఫన్ కనిపిస్తుంది కదా, సో హైఫన్ క్లిక్ చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని టైప్ చేశాను, మళ్ళీ హైఫన్ ఎండింగ్ లో హైఫన్ టైప్ చేస్తే ఆటోమేటిక్ మీకు ఇటాలిక్ లో మార్పించేసారా. సో ఇటాలిక్ మెసేజ్ సెండ్ అయిపోయింది. సో అట్లా కాకుండా మీరు స్ట్రైక్ అంటే అడ్డగ్గి అయితే కొడతారు కదా, స్ట్రైక్ లో మెసేజ్ పంపించాలంటే సో సింపుల్ బయ, సో ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఈ సింబల్ క్లిక్ చేసి తర్వాత మీరు ఏ మెసేజ్ అయితే సెండ్ చేయాలనుకున్నారో ఆ మెసేజ్ టైప్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో అని టైప్ చేస్తున్నాను, సో మళ్ళీ ఎండింగ్ లో ఈ సింబల్ టైప్ చేస్తే ఆటోమేటిక్ గా స్ట్రైక్ వచ్చేది వచ్చేసారా, సో స్ట్రైక్ కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా మీరైతే బోల్డ్ ఇటాలిక్ స్ట్రైక్ రూపంలో మీరైతే ఈజీగా సెండ్ చేయొచ్చు మెసేజ్ మీ ఫ్రెండ్ తో ఎటువంటి యాప్ ఇన్స్టాల్ లేకుండా. ఇది ఒక మంచి ట్రిక్, మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ ట్రిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు అన్రీడ్ మార్క్ అన్రీడ్ మెసేజ్ గురించి భయ. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసారు కదా, సో నాకు ఇక్కడ గ్రూప్ లో ఒక మెసేజ్ వచ్చేది, సో ఈ ఈ పిక్ నేను చూసేస్తాను అనమాట. చూసిన తర్వాత మీకు ఇక్కడ ఏం కనిపించదు. సో ఇక్కడ నేను చూసాను ఈ మెసేజ్ అయినా నేను చూడనట్టు మార్కర్స్ అన్రీడ్ చేయాలనుకోండి. సో సింపుల్ గా ఎవరినైతే అన్రీడ్ చేయాలనుకున్నారో రీడ్ చేసినా గానీ అన్రీడ్ చేసుకోవాలనుకుంటున్నారు మెసేజ్ ని ఆ కాంటాక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్ యాస్ అన్రీడ్ అని ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా చూసారు కదా. సో నేను చూసాను ఆల్రెడీ, సో ఆయన కూడా నేను దాని మీద క్లిక్ చేసాను మార్క్ యాస్ అన్రీడ్ అనేది మీకు ఆటోమేటిక్ గా చూడనట్టు మీకు ఇక్కడ మెసేజ్ లో చార్ట్స్ అనేది ఒక న్యూ మెసేజ్ అని చూపిస్తున్నా కదా. సో ఈ విధంగా అయితే మీరు మార్క్ యాస్ అన్రీడ్ ను కూడా చదివిన కూడా చదవనట్టు చూసుకోవచ్చు అనమాట, ఫ్రాంక్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్ నిజంగా. సో నెక్స్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు లాస్ట్ సీన్ గురించి భయ. సో బేసిక్ గా మీ ఫ్రెండ్ తో మీరు చాట్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ టాప్ కార్నర్ లో లాస్ట్ సీన్ లేదా ఆన్లైన్ అని చూపిస్తుంది. సో ఆ విధంగా మీకు చూపించుకో, మీరు ఆన్లైన్ లో ఉంటారు కానీ వాళ్ళకి ఆన్లైన్ అని చూపించకూడదు. మీరు మీరు ఆన్లైన్ లో ఉంటారు, మీరు చాటింగ్ చేస్తుంటారు కానీ వాళ్ళకు ఇక్కడ మీ ప్రొఫైల్ దగ్గర ఆన్లైన్ అని చూపించకూడదు. సో అది ఎలాగో చేయాలంటే ఆఫ్ చేయాలంటే నేను చూపిస్తాను. ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ అకౌంట్ కనిపిస్తుంది, అకౌంట్స్ లో ప్రైవసీలోకి వెళ్ళండి. సో ప్రైవసీలో మీకు ఇక్కడ లాస్ట్ సీన్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ డిఫాల్ట్ గా అయితే మీకు ఎవ్రీ వన్ అని ఉంటుంది. సో ఎవ్రీ వన్ కాకుండా మీరు నో బడీ సెలెక్ట్ చేసుకుంటే సో ఎవరు మిమ్మల్ని మీరు ఆన్లైన్ లో ఉన్నా కానీ వాట్సాప్ లో మీకు ఆన్లైన్ లో ఉన్నట్టు అవతల వాళ్ళకి చూపించదు అనమాట. సో ఇదైతే బెస్ట్ ట్రిక్, మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు డార్క్ మోడ్ గురించి భయ. సో బేసిక్ గా వాట్సాప్ లో చాలా మందికి డార్క్ ఫీచర్ వచ్చింది లేటెస్ట్ గా. సో డార్క్ మోడ్ ఇంకా కూడా చాలా మంది ఎనాబుల్ చేసుకోలేదు. సో వాట్సాప్ లో డార్క్ మోడ్ ఫీచర్ ని ఎలా ఎనాబుల్ చేయాలి నేను చెప్తున్నాను. సో ఇక్కడ వాట్సాప్ లో త్రీ డాట్స్ ఉన్నది కదా, త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో సెట్టింగ్స్ లో మీకు ఇక్కడ చార్ట్స్ లోకి వెళ్ళండి. సో చార్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత తిమిలో ఇక్కడ మీకు బై డిఫాల్ట్ గా సిస్టమ్ డిఫాల్ట్ లైట్ అని ఉంటుంది. సో అవన్నీ ఇట్లా మీకు వైట్ కలర్ లోనే కనిపిస్తాయి. సో డార్క్ మోడ్ లో షిఫ్ట్ అవ్వాలంటే డార్క్ మీద క్లిక్ చేసి ఓకే మీద ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ మీ వాట్సాప్ అనేది డార్క్ మోడ్ లోకి వెళ్ళిపోయింది చూసారా. సో ఈ విధంగా అయితే మీరు వాట్సాప్ ని డార్క్ మోడ్ లోకి వెళ్ళొచ్చు పంపించవచ్చు అనమాట. సో నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీరు మీ వాట్సాప్ లో కూడా మీ ఫ్రెండ్స్ ని పిన్ చేయొచ్చు అంటే ట్యాగ్ చేయొచ్చు అనమాట. సో మీరు ఫేస్బుక్ లో ట్విట్టర్ లో ఎలాగైతే మీ ఫ్రెండ్స్ ని ట్యాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ ని ఎలా చేస్తుంటారు అట్లాగే మీరు మీ ఫ్రెండ్స్ మీరు పిన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు ఎవరైతే ఎక్కువతో చాట్ చేస్తుంటారో సో వాళ్ళని అటు ఆటోమేటిక్ గా మీరు కింద స్క్రోల్ డౌన్ చేసి వాళ్ళతో చాట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఎవరైతే పిన్ చేసుకుంటారో వాళ్ళు టాప్ త్రీలో ఎప్పుడు ఉంటారో సో వాళ్ళని మీరు రిజిస్టర్డ్ గా రిప్లై అవ్వచ్చు. అది ఎలా చేయాలంటే సో ఇక్కడ ఎవరినైతే పిన్ చేయాలనుకుంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, సో పిన్ బటన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు పిన్ అవుతారు. సో ఎంతమంది నేను పిన్ చేసుకోవచ్చు భయ. సో ఎవరినైతే మీరు పిన్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, సో పిన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు పిన్ అయిపోతారు. సో వేరే వాళ్ళని ఇక్కడ మెసేజ్ వచ్చినా కానీ వీళ్ళు కిందకి వెళ్ళారనమాట. సో వీళ్ళు ఎప్పుడు టాప్ త్రీలోనే ఉంటారు. సో వాటి మీద ఇన్స్టెంట్ గా మీరు రిప్లై అయితే ఇవ్వచ్చు. సో నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు మీ ఫ్రెండ్ మీకు వర్క్ లో మెసేజ్ పంపిస్తున్నారు లేదా ప్రాంక్ చేస్తున్నాడు మీ ఫ్రెండ్ వాట్సాప్ లో మెసేజ్ పంపిస్తారు, మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు మీకు నోటిఫికేషన్స్ వాట్సాప్ నుంచి భయంకరంగా వస్తున్నాయి. సో అది ఎలాగో నోటిఫికేషన్స్ ఆపుకోవాలి. మెసేజ్లు అయితే వస్తాయి కానీ నోటిఫికేషన్ రూపం రావన్నమాట. మీరు నోటిఫికేషన్ ఎలా ఆఫ్ చేసుకోవాలంటే సింపుల్ గా ఎవరైతే మీరు నోటిఫికేషన్ ఆపుకోవాలనుకుంటారో వాటిని క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు మైక్ సింబల్ క్యాన్సిల్ ఉన్నది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఐకాన్ మీద సో మీకు టైం అడుగుతుంది. సో ఎంతసేపు వరకు మీకు నోటిఫికేషన్ ని హోల్డ్ లో పెట్టాలి అంటే
నోటిఫికేషన్ మీకు మొబైల్కి రాకూడదు, మెసేజ్లు అయితే వస్తాయి, నోటిఫికేషన్ రాకూడదు అనుకుంటున్నా. సో జనరల్గా 8 అవర్స్, 1 ఇయర్, 1 వీక్ అని ఉండదు కదా. సో మీకు ఎంతసేపు అయితే నోటిఫికేషన్స్ అనేవి వాట్సాప్ నుంచి, కాంటాక్ట్స్ నుంచి రాకూడదు అనుకుంటారో, సో వాటిని మీకు టైం సెట్ చేసుకుని ఓకే మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా, సో వాళ్ళు మెసేజ్ పంపించినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావన్నమాట మీరు పెట్టిన టైం ప్రకారం. సో మెసేజ్లు అయితే వచ్చింటే నోటిఫికేషన్ రావన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు వాట్సాప్లో సెక్యూరిటీ గురించి భయ. సో చాలామంది మీరు వాట్సాప్ ఇప్పుడు ఫోన్స్ అయితే హ్యాక్ అవుతున్నాయి, చాట్ హ్యాక్ అవుతుంది, లేదా మీ మొబైల్ని పోగొట్టుకున్నా, లేదా మీ సిమ్ కార్డ్ చేసి వేరే వాళ్ళ సిమ్ కార్డు వేసినప్పుడు సిమ్ కార్డు వేసుకొని ఈజీగా వాట్సాప్లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి మీ నెంబర్తో లాగిన్ అయిపోయి మీ చాట్స్ని మొత్తం, మీ చాట్ని మొత్తం ప్రైవేట్గా చదివేసే అవకాశం ఉంది. సో అట్లా కాకుండా మీరు మీ అకౌంట్ని సెక్యూర్ చేసుకోవాలనుకుంటే 2-step verification అనేది యాక్టివేట్ చేసుకోవాలి. సో అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి నేను చెప్తాను. సో ఇక్కడ వాట్సాప్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెటింగ్స్ క్లిక్ చేయండి. సో సెటింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ అకౌంట్లోకి వెళ్ళండి. అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 2-step verification అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఒక నేను ఆల్రెడీ 2-step verification అనేది ఎనేబుల్ చేశాను. సో ఒకవేళ డిసేబుల్ చేసి మళ్ళీ ఎలా ఎనేబుల్ చేయాలి చెప్తాను. సో డిఫాల్ట్గా అయితే మీకు ఇట్లా 2-step verification ఇట్లా ఉంటుంది, ఎనేబుల్ అని ఉండదు కదా. సో ఎనేబుల్లోకి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీకు 6-digit PIN అడుగుతుంది. సో 6-digit PIN అడిగితే ఇచ్చేయండి మీ సీక్రెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఇచ్చాను కదా. సో ఇక్కడ మీకు ఈమెయిల్ కూడా అడుగుతుంది. సో ఈమెయిల్ ఎందుకంటే మీరు ఒకవేళ మీరు 2-step verification కోడ్ మర్చిపోయారు, సో అది ఎలా రికవర్ చేసుకుంటే త్రూ ఈమెయిల్ ద్వారా అయితే మీరు రికవర్ చేసుకోవచ్చు మళ్ళీ. సో మీరు ఈమెయిల్ కాబట్టి ఇవ్వచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో నేను స్కిప్ చేస్తున్నాను. సో స్కిప్ చేసిన తర్వాత ఓకే అని అడుగుతుంది మీరు 2-step verification యాక్టివేట్ చేయాలనుకుంటున్నారా లేదా అని. సో ఓకే మీద క్లిక్ చేస్తాను, ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన కోడ్ 2-step verification అనేది యాక్టివేట్ అయితే అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, 2-step verification ఇస్ ఎనేబుల్డ్ అని వచ్చేది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోయింది. సో ఇంకా మీరు ఇప్పుడు లాగిన్ అవ్వాల్సి వచ్చిన 2-step verification అడుగుతుంది. సో ఇప్పుడు అడుగుతున్నారు కదా 2-step verification. సో ఇప్పుడు వాట్సాప్లో మీరు చాట్ చేయండి, ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది అడుగుతుంది. సో కోడ్ ఎంటర్ చేస్తే మీరు సెక్యూర్గా అయితే మీ అకౌంట్ను ఉంచుకోవచ్చు. సో ఇందులో నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీ ఫ్రెండ్ లేదా మీకు గ్రూప్ చాట్ ఉన్నది. సో ఆ గ్రూప్లో చాట్ మొత్తం మీరు చదవాలనుకుంటున్నారు, చదవాలనుకుంటే ఓపెన్ చేసి ఆటోమేటిక్గా ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ చదివేసుకుంటూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు కదా. సో అట్లా చదువుకున్నప్పుడు కొంతమంది పెట్టిన మెసేజ్లు మీరు రేపు, ఒకవేళ మీరు రేపు మెసేజ్లు చదవాలనుకుంటున్నారు బట్ ఇవాళ మెసేజ్లు ఉన్నాయి, రేపు టుమారో ఆ మెసేజ్ను వాళ్ళు సెండ్ చేసిన వాళ్ళు డిలీట్ చేసారనుకోండి, మీరు ఇప్పుడు చదవలేరు కదా. సో ఆ వాట్సాప్ చాట్ మొత్తం మీరు చదవాలనుకున్నా, లేదా ఒక కాంటాక్ట్ చాట్ మొత్తం వేరే వాళ్ళకి సెండ్ చేయాలన్నా, లేదా మీరు ఈమెయిల్లో ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా, అది ఎలాగో నేను చెప్తాను. సో మీకు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది, 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెటింగ్స్లోకి వెళ్ళండి. సో సెటింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చాట్స్ అని ఉన్నాయి కదా. సో చాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాట్ హిస్టరీ అని ఉంటుంది. సో చాట్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ చాట్ అని ఉంటుంది ఆప్షన్. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎవరి చాట్ని అయితే మీకు వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నారు, లేదా మీరు ఈమెయిల్లో సెండ్ చేసుకుంటున్నారో, సో వాళ్ళ కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు 2 ఆప్షన్స్ అడుగుతుంది. సో చాట్ విత్ వితౌట్ మీడియా ఆర్ విత్ మీడియా అని అడుగుతుంది. సో వితౌట్ మీడియా అంటే మీకు ఫొటోస్ వీడియోస్ రాకుండా ఓన్లీ చాట్ మీరు మెసేజ్ చేస్తుంటారు మాన్యువల్, అవి మాత్రమే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. విత్ మీడియా అంటే మీ ఫొటోస్ వీడియోస్తో పాటు సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మంచి ట్రిక్. సో వితౌట్ మీడియా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు చూసారు కదా. సో ఆటోమేటిక్గా ఎవరికైతే సెండ్ చేయాలనో, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ సెండ్ చేయాలనుకుంటే ఈమెయిల్ స్టోర్ చేసుకుంటా, సో ఈమెయిల్ ద్వారా సెండ్ చేయాలనుకుంటే, సో ఎవరికైతే ఈమెయిల్ క్లిక్ చేస్తే వాళ్ళ 2 ఈమెయిల్ ఎంటర్ చేస్తే వాళ్ళకి పంపించేయచ్చు. సో PDF ఫైల్లో మీ చాట్ మొత్తం మీరు చేసిన కన్వర్జేషన్ మాత్రం ఆధార్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇదైతే మంచి ట్రిక్, యూజ్ చేయండి. సో యువర్ ఫ్రెండ్స్, 2020 లేటెస్ట్ వచ్చిన వాట్సాప్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే. సో మీకు ఇందులో ఏ టిప్ ట్రిక్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగే ఈ టిప్ ట్రిక్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అట్లాగే మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చేయగలరు. థ్యాంక్ యూ.